హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ముంబై నుంచి స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో బయలుదేరిన టీమిండియా సేఫ్ గా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది అక్కడ ఛాంపియన్షిప్ ఫైనల్ తో పాటు మొత్తం ఆరు టెస్టులను భారత జట్టు ఆడనుంది ఇంగ్లాండ్ లోని సౌత్ ఆంప్టన్ కి చేరుకున్న భారత జట్టు వారం రోజులు క్వారంటైన్ లో టీమిండియా జూలై పద్దెనిమిది నుంచి న్యూజిలాండ్ లో చాంపియన్షిప్ ఫైనల్ ఆగస్టు నాలుగు నుంచి ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ గడ్డపైకి భారత క్రికెటర్లు చేరుకున్నారు ముంబైలోని ఓ హోటల్లో పద్నాలుగు రోజుల క్వారంటైన్ ని పూర్తి చేసుకుని బుధవారం రాత్రి స్పెషల్ చార్టర్ ఫ్లైట్ ఫ్లైట్లో ఇంగ్లాండ్కి బయలుదేరి వెళ్లిన టీమిండియా తాజాగా సౌత్ ఆంప్టన్కి చేరుకుంది జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు సౌత్ ఆంప్టన్ వేదికగానే న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్న భారత జట్టు ఆ తర్వాత ఆగస్ట్ నాలుగు నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో ఢీ కొట్టనుంది సుదీర్ఘ పర్యటన కావడంతో ఇరవై మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వారంటైన్ లో ఉండి ఇంగ్లాండ్కి చేరుకున్నారు ముంబై విమానాశ్రయంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ కూతురు వామికా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే వామిక ముఖం కెమెరా కంటికి చిక్కకుండా అనుష్క శర్మ గట్టిగా హత్తుకుని విమానాశ్రయంలోకి తీసుకువెళ్లింది సౌతాంప్టన్లోని హోటల్లో భారత క్రికెటర్లు వారం రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు ఈ క్రమంలో తొలి మూడు రోజులు హోటల్ గదులకే పరిమితం కానున్న ఆటగాళ్లకి ఆ తర్వాత హోటల్ పరిసరాల్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతించనున్నారు భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా కి చేరుకుంది అక్కడ ఇంగ్లాండ్ మహిళల జట్టుతో ఒక టెస్ట్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలను భారత మహిళల జట్టు ఆడనుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ ఛానల్ ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి